రాఘవ ఒంట్లో ఆత్మ ఉందని మీరెలా కనిపెట్టారు? నిన్న కాళీని వెతుక్కుంటూ వాడింటికి వెళ్ళాను. అక్కడ అక్కడికి వెళ్ళి చూసేసరికి వాడు కనిపించలేదు. అప్పుడు నేను చూసిన రాఘవ నార్మల్గా లేడు. వాళ్ళలో ఏదో ఒక శక్తి ఉందనిపించింది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికే స్వామీజీని ఇక్కడికి రమ్మన్నాను. సరిగ్గా నేను అనుమానించినట్టే ఇంకో ఆత్మ కూడా ఉంది. కానీ మా అమ్మ ఆత్మ నన్ను చంపడానికి ట్రై చేసిందన్నారే, దాన్నే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు మీ అమ్మగారి పాట వినే ఆ రూముకు వెళ్ళావు. నిన్ను అక్కడికి రప్పించి షాండ్లియర్ ద్వారా చంపడమే ఆవిడ ప్లాన్. నన్ను కాపాడింది మా అమ్మ ఫోటోనే కదా. అందుకే నాకు అనుమానం ఎక్కువైంది. ఎందుకంటే మీ అమ్మగారి ఫోటోకున్నది చాలా పాత ఇనపతీగ, అది తెగిపడ్డం యాదృచ్ఛికం వచ్చగా. మరి అద్దంలో కనిపించి జ్యోతి వెళ్లిపోని మా అమ్మ నాతో అందే అది. షాలు తరచు అంటూ ఉంటుందే తన ఫ్రెండ్ జ్యోతి ఆ ఆత్మ ఇండొచ్చుగా. షాలు వెనకాల ఆ జ్యోతి ఆత్మ నిల్చుంటుంది. మీ అమ్మగారు తనని వాంట్ చేసి ఉండొచ్చుగా. మీరు చెప్పేది నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది. కానీ నాకు విషయం క్లారిఫై అయింది. నువ్వు చెప్పినట్టుగా ఇంతకు ముందు ఆత్మ ప్రభావం పెద్దదిగా ఉండేది కాదు, కానీ ఇప్పుడు డ్రైవర్ సూరి కాళీ ఇద్దరు చనిపోయారు. ఇవన్నీ జరిగింది ఆ గర్భగుడిలో ఉన్న రహస్య రూమ్ ని తెరిచిన తర్వాతే. మరైతే ఆ రూమ్ లో అసలేముందని? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రశ్నకి సమాధానం ముగ్గురికే తెలుసు, మీ అమ్మకి మీ నాన్నకి పెద్ద పూజారికి. చనిపోయిన మీ అమ్మ సమాధానం చెప్పలేదు, పెద్ద పూజారి మీ నాన్న సమాధానం చెప్తారా అని తెలియదు. మనం ఒకరికొకరు అమృతాంజనం రాసుకుందామా? అప్పుడైతే మీ ఆవిడ వేడి నీళ్ళు పెట్టమన్నాడు సార్, మనం ముగ్గురం కలిసే లాల్ పోసుకుందాం. రాఘవ ఎవరితో వెళ్తున్నాడు? జమీందారు తోటే. వాడిని ఎందుకు అయ్యా పంపించారు? ఆడిని మేమేం పంపించలేదు అయ్యా, ఆడే మమ్మల్ని పంపులా కొట్టాడు. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. స్వామి నాకు చాలా భయంగా ఉంది స్వామి, రెండు రోజుల నుంచి ఖాళీ కనబడడం లేదు. కొన్నాళ్ల క్రితం డ్రైవర్ సూర్య అంతఃపురం స్విమ్మింగ్ పూల్లో చచ్చిపడున్నాడు. మొదట్లో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు అనుకున్నాను, కానీ జరిగే సంఘటనలు బట్టి చూస్తుంటే ఇదంతా తన పనే అనిపిస్తోంది. అవును, ఆ తలుపుని తెరిచినప్పటి నుంచే ఇలా జరగడం మొదలైంది స్వామి. ఇక మిగిలింది మనిద్దరమే స్వామి. అదొచ్చేసింది ఎలా? నువ్వు ఒంటరిగానేగా వచ్చావు? సూర్య లేనందువల్ల కార్ డ్రైవ్ చేయడానికి నాతో ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చాను. తప్పు చేశావు, దానికి చోటు చూపించేశావు. అది మిమ్మల్ని ఏం చేయగలదు స్వామి. మూర్ఖుడా, 22 ఏళ్ళు నేను అడవిలో తపస్సు చేశాననుకున్నావా? తలదాచుకు బతుకుతున్నాను రా. రాఘవ నువ్వెందుకు ఇక్కడికి? దాన్ని వదిలేస్తే అది మనల్ని మళ్ళీ వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఈ కలస సిద్ధంతో ఇక్కడే ఉంటావు. నేను అమ్మవారికి ధారపోసిన చీరతో దాన్ని బంధిస్తాను. కలసం కింద పడకూడదు. No!
ఈ తీర్థపు శక్తి దాన్ని ఎక్కువసేపు కట్టడలేదు. రా వెళ్దాం. మనం ప్రాణాలతో ఉండాలంటే గుళ్ళోకి వెళ్లాల్సిందే. ఎనుకోసం తప్పిన గొయ్యిలో పడిపోయాం. ఎక్కో, ఎక్కి పైకి వెళ్ళు. స్వామి మీరు ఏమంటారు? పైకి వెళ్ళి నాకు చెయ్యనుంచో. ఎక్కో, ఎక్కో, చెయ్యిబ్రా, చెయ్యిపో, చెయ్యిపో, చెయ్యిపో. పండితి సార్ ఏమైంది? రాగండి పండితి అయ్యా. అలాగే సార్. అమ్మవారు మహాశక్తి స్వరూపం. అసలు ఏం జరిగిందో మీరు నిజం చెప్తేనే మేము మిమ్మల్ని కాపాడగలం. భయపడకండి, నా వల్ల మీకు ప్రమాదమేం లేదు. నిజానికి నాకు మీరు మంచి చేశారు. నేను మీ అబ్బాయి ఇష్టపడుతున్నానని తెలిసి కాదనకుండా మా పెళ్లి ఒప్పుకున్నారు. కానీ క్షమించరాని ఒకే ఒక తప్పు చేశారు. వంశ పారంపర్యంగా దివ్యవాకు చెప్పే కుటుంబంలోంచి వచ్చిన వారే ఆ స్వామీజీ. ఈ మంత్రతంత్రాల్లో ఆయనకి సాటి ఎవరూ లేరు. అతని ఒక్కగానొక్క అబ్బాయి పెళ్లిని నన్ను ముందుండి జరిపించమని చెప్పారు. నేను వెళ్ళాను. అయ్యా, ఈ మాంగల్యం మీ చేతితో నీ అందానికి నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు. ఏం దిగులు పడకండి, నేను దాన్ని మహారాణిగా చూసుకుంటాను. మీ మీద మీ మీద తాళి కట్టాడన్న ఒకే ఒక కారణానికి నేను ఆయనతో ఎలా కాపురం చేయగలను? నీ అబ్బాయి నేను లేచిపోదామని నిర్ణయించుకున్నాం. ఆయన కూడా అందుకు ఒప్పుకొని వచ్చారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? చెయ్యొద్దురా. ఏమండి, ఇంట్లో మీరు లేని సమయం చూసి నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడు. అతని తమ్ముని తినడం చూసి నేను తట్టుకోలేకపోయాను. కానీ అతన్ని కాపాడాలని నిజం చెప్పుంటే నన్ను చంపేసి ఉండేవారు. నేను చనిపోతానని కూడా నాకు బాధ లేదు.
ఈశ్వరి కడుపుతోందని తెలిసి నేను చాలా సంతోషించాను. అంతఃపురానికి వారసత్వం రాబోతోందని అందరూ తనని మహారాణిలా చూసుకున్నారు. పుట్టబోయే నా బిడ్డను చూడడానికి అందరం సంతోషంగా ఎదురు చూశారు. యువరాణి పుట్టిందమ్మా. అలాగే చెప్తాం అయ్యా. అయ్యా హలో. అలాగే అయ్యా. విషం పట్టిస్తే నురగ తప్పకుండా వస్తుంది. అవును, ఎవరికో పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు ఇన్ని రోజులు నా చేత సేవలు చేయించుకున్నావే, అందుకేనే నీ చెల్లెలతోనే దానికి విషం ఇచ్చేలా చేశాను. నెత్తి మీద మచ్చ, చేతి కారు వేళ్ళు, నాకే ద్రోహం చేశావు కదా. విశాలమ్మా, అయ్యా ఈ బిడ్డ గురించి బయట ఎవరికి తెలియకూడదు, చంపేదాన్ని. బిడ్డని ఇవ్వవే. నన్ను కావాలంటే ఏమైనా చేయండి, నా చిట్టుదల నేను చేయకండి. అడ్డమైన వాడికి పుట్టిన బిడ్డ అంతఃపురానికి వారసుడు అవుతుందా? బిడ్డ పుట్టిన తర్వాత జరిగిందంతా మీతో చెప్పి నేను నా బిడ్డ ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాం. దయచేసి నా కూతురిని నాకు ఇచ్చేయండి. అయ్యా ఏంటి, ఇది ఇంకా చావలేదు. ఇంకా విషయాన్ని ఇచ్చి చంపే చంపేదండి. సూరే గత్తిలా ఉన్న నీకు తాళి కట్టింది నీ అందానికి, చివరి వరకు నా కాళ్ల మీద పడుంటావనే. కానీ నీకు ఆస్తికి నేను, ఆశకి ఇంకొకడు కావాల్సి వచ్చాడు కదా. నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఇక్కడే చావాలే. నేనేం తప్పు చేశానండి? నేను ఇష్టపడ్డవాడితో నాకు పెళ్లి కుదిరిందన్న చదువుతో మేము దగ్గరయ్యాం. నేను పెళ్లికి ముందే గర్భవతినయ్యా. కానీ అనవసరంగా అడ్డొచ్చి నా మెళ్ళు మీరు తాళి కట్టారు, అది నా తప్ప. మీ దృష్టిలో ఆడవాళ్ళు సంతలోని పశువులా? మీ ఇష్టానికి తాడు కట్టి తోలుకుపోవడానికి ఆశలు అభిప్రాయాలు మాకుండవా? అయినప్పటికీ ఇన్నాళ్ళు బిగపట్టుకొని కాపురం చేయడానికి కారణం నా కడుపులోని బిడ్డకేం కాకూడదని. నేను కష్టపడిందంతా దానికోసమే. దయచేసి నా కూతురిని చేయండి. అయ్యా ఇది ఇంకా ఊగిసలాడుతోంది. అయితే దాని ప్రాణాలతో పూడ్చే, శవంగా కూడా నా వారసులలోని పేరుతో అది ఇంటి గడప దాటకూడదు. చెట్టు తల్లి అమ్మని క్షమించు. Oh, my God.
కడుపున నొక్కుటడం తప్ప నువ్వే తప్పు చేయలేదమ్మా. ఎందుకు నీకే పరిస్థితి? నిన్ను కాపాడలేకపోయాను తల్లి. అమ్మా, ఈ అమ్మని క్షమించరు. నా కూతురు నీ కుటుంబ వారసురాలిగా పెరగాలి, కానీ ఓ పనివాడి కూతురుని ఆ స్థానానికి తీసుకొచ్చారు. సూరి కూతురు అంతఃపురం వారసురాలని చెప్పండి. ఈశ్వరి ప్రసవంలో చచ్చిపోయిందని ఊళ్ళో వాళ్ళకి చెప్పి నమ్మించండి. తన కాళ్ళకి మట్టంటుకుంటేనే నేను చూడలేను. మహారాణిలా చూసుకున్నాను, నా చేతులతో మట్టి ఎలా? తనతో పాటు నన్ను పూర్తి చేయండి రా. మీకు పుట్టిన పసిగుడ్డు యువరాణి, తన కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి. ఆ పిల్ల గురించి మాట్లాడకండి, దాని వల్లే నా ఈశ్వరి నాకు దూరం అయిపోయింది. ఈశ్వరి తన మీద ప్రాణం పెట్టుకున్నవాడు తన చావును తట్టుకోలేకపోయాడు. తనతో బతకాలన్న వాడి ఆశ అప్పుడు కసిగా మారింది. దాని శవాన్ని పూర్తి చేసి వచ్చిన రాత్రి ప్రాణప్రేద సూత్రాన్ని చేయడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి? అదో మహత్తర పూజ. చనిపోయాక దేహానికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేసే మహావిద్య. కానీ కొన్ని వందల సంవత్సరాల మునిపే అది ప్రయోగంలో లేదు. అలాంటి విద్య ఈ కాలం మనుషులకు ఎలా తెలుసు? సాధారణ విద్య అది. తొందరపడి సరిగ్గా నేర్చుకోకుండా సగం సగం చేశాడు. ఇప్పుడు సమస్య అదే. నాలుగు రోజులు రాత్రింబవళ్ళు నిర్విఘ్నంగా పూజ చేశారు. ఐదో రోజు ఆయనొచ్చి చూసేసరికి, ఈశ్వరి ఈశ్వరి, ఈశ్వరి, ఈశ్వరీ